అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం విచిత్ర కవలలు పదమూడో భాగం చెప్పుకుందామా బావిలో పడిపోయిన ఉదయనుడు గెడ్డపువాడి రూపంలో అలాగే వారం రోజుల పాటు ఉండిపోయాడు బయటపడే మార్గం కనిపించలేదు ఇక అక్కడ భస్మం వల్ల అదృశ్యం చేయబడిన సంధ్యా నిశీధులు గెడ్డపు సహా అలా అదృశ్య రూపంలోనే ఉండిపోవలసి వచ్చింది ఎందుచేతనంటే వాళ్లకు తిరిగి మామూలు స్వరూపాలు తెప్పించగల భస్మం కూడా ఉదయనుడి దగ్గరే చిక్కుపోయిందాయే వీళ్ల స్థితి ఇలా ఉండగా ఈ వారం రోజులు రాకుమార్తెలు ఊరుకోలేదు క్షణమైన విడవకుండా కనిపిస్తూ ఉండే మన కవల సోదరులు వారం రోజులు కనిపించకుండా పోయేసరికి వాళ్ళు మళ్ళీ ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటారని వెంటనే అనుకున్నారు చుట్టుపక్కల అంతా గాలించి చూశారు ఇలా వెతుకుతూ ఉండగా వాళ్ళు ఉదయనుడు పడి ఉన్న పాడుబావి దగ్గరకు కూడా రావటం తటస్థించింది అయితే గెడ్డపు వాడి ఆకారంలో ఉండటం చేత ఆ అంగుళం మనిషి వాళ్ల కంటపడలేదు వీళ్ళు బావి దగ్గరకు వచ్చిన అలికిడి వినిపించి ఉదయనుడు కేక వేశాడు కానీ ఆకారానికి తగ్గట్టుగా అతని కేక కూడా చాలా చిన్నది కావటం చేత ఆ కేక రాకుమార్తెలకు వినిపించలేదు తను కేక పెట్టి కూడా రాకుమార్తెలకు తన స్థితి తెలియచేయలేకపోయినందుకు ఉదయనుడు మరింత దిగులు చెందాడు అయితే ఆ క్షణమందే ఉదయనుడికి ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది రాక్షసుడు తనను బావిలో తోసివేశాక ఒడ్డున పడి ఉన్న కత్తి కూడా బావిలో పడవేసి మరీపోయాడు ఇప్పుడు ఉదయనుడు ఆ కత్తిని బావిలో నుంచి పైకి తీసి విసిరాడు అది అమాంతం వచ్చి బావి అవతల భూమిలో దిగబడిపోయింది ఈ కత్తి చూసి అయినా రాకుమార్తెలు తను బావిలో ఉన్న సంగతి తెలుసుకుంటారేమోనని ఉదయునుడి ఆశ కానీ అతడు అనుకున్నట్లు వాళ్ళు కత్తిని వెంటనే గమనించలేదు మరొక వారానికి రాకుమార్తెలు మళ్లీ బావి దగ్గరకు రావటం జరిగింది బావి ఒడ్డున భూమిలో దిగబడి ఉన్న కత్తిని చూస్తూనే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదేమిటి క్రిందటి మారు మనం ఇటు వచ్చినప్పుడు లేని కత్తి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ రాక్షసుడు ఉదయుణ్ణి చంపి ఈ బావిలో పడేయలేదు కదా అనుకుంటూ వాళ్ళు బావిలోకి తొంగి చూశారు చిత్రమేమిటో కానీ బావిలో సగం వరకు రకరకాల పళ్ళు నిండి ఉన్నాయి వాటిపైన గెడ్డపు వాడి వేషంలో ఉదయనుడు నిలుచుని ఉన్నాడు అతని చేతిలో మాయా తువ్వాలు ఉంది తువ్వాలులో నుంచి పళ్ళు ఇంకా గుట్టలు గుట్టలుగా వస్తూనే ఉన్నాయి పళ్ళతో బావి నిండిపోతున్నదాయే ఆశ్చర్యంతో రాకుమార్తెలు అలాగే నిలబడిపోయారు మరికొద్దిసేపటికల్లా పై అంచు వరకు పళ్ళు వచ్చేసి బావి నిండిపోయింది ఆ పళ్ళగుట్టపై నించొని ఉన్న ఉదయనుడిని రాకుమార్తెలు చెయ్యి పట్టుకొని బయటికి లాగివేశారు తరువాత తను రాక్షసుడి తల తెగనరకటము వాడు తనను బావిలో విసిరివెయ్యటము ఆ తరువాత తను చేసిన వ్యూహాలు వివరంగా రాకుమార్తెలకు చెప్పాడు ఉదయనుడు అంతా విని వాళ్ళు ఏమైతేనేమి ఇంతకు మాయాతువ్వాలు నిన్ను రక్షించింది దానిని ఉపయోగించి ఇలా బయటపడవచ్చుననే ఉపాయం నీకు తోచినందుకే మెచ్చుకోవాలి అన్నారు వెంటనే వాళ్ళు గెడ్డపువాడు వాడు సంధ్యా అదృశ్య రూపంలో ఉన్న చోటికి చేరుకున్నారు ఉదయనుడు తన వద్దనున్న భస్మం ఆ చోట చల్లేసరికి వాళ్ళు ముగ్గురు తిరిగి మామూలు రూపాలు పొందారు అప్పటి వరకు జరిగిన కథ తెలుసుకోవటంతోనే గెడ్డపువాడు అయితే తను బావిలో త్రోసివేసింది నన్నే అనుకున్నాడా కానీ ఇది ఒకందుకు మంచిదేలే ఇక ముందు కథ ఆలోచించాలి అన్నాడు అందుకు ఉదయనుడు నిజమే అయితే ఈ మారు వాడు వచ్చినప్పుడు నా కోసం బావిలో చూస్తాడు కదా నేను లేకపోవడం పైగా బావి పళ్లతో నిండి ఉండటం చూసి వాడు అనుమానపడడా అన్నాడు వాడు వచ్చేసరికి ఆ బావి అక్కడ ఉంటే కదా అన్నాడు గెడ్డపువాడు వెంటనే వాళ్ళు బావి దగ్గరకు వెళ్ళి భస్మం చల్లేసరికి బావి మాయమైపోయింది దానికి బదులు మామూలు మైదానం కానవచ్చింది అప్పుడు ఉదయనుడు గెడ్డపువానితో వానితో సరే నువ్వు ఇప్పుడు చెయ్యవలసిన పని ఒకటి ఉంది మేము రాకుమార్తెలను వెతకటానికి బయలుదేరి ఇప్పటికి ఏడు సంవత్సరాలు అయ్యింది అక్కడ రాజు రాణి ఏమయ్యామోనని కంగారు పడుతూ ఉంటారు కనుక నీవు ఈ క్షణం శ్రావస్తి నగరానికి బయలుదేరి వెళ్ళి రాకుమార్తెలు మేము క్షేమంగా ఉన్నామని త్వరలోనే సుఖంగా ఇల్లు చేరుకుంటామని చెప్పి రావలసింది అన్నాడు గెడ్డపువాడు సరేనని చెప్పి ఆ క్షణాన్ని శ్రావస్తి నగరానికి ప్రయాణమయ్యాడు అప్పుడు ఉదయనుడు తను మొట్టమొదట ఈ బాయాభవనం ప్రవేశించబోయే ముందు కందకంలో పడిపోవటము తన గుర్రాన్ని ఆ కందకంలోనే ఉంచి తను మాత్రం ఎలాగో బయటపడటం అంతా చెబుతూ కాలినడకన వెళితే నీవు ఎప్పటికి చేరుకోగలవు గుర్రం మీద పోయిరా మొదటవారు నిన్ను నమ్మకపోవచ్చు కానీ గుర్రాన్ని ఆనవాలు పట్టిన తరువాత నమ్మి తీరుతారు అన్నాడు ఉదయనుడి తెల్లగుర్రం మీద గెడ్డపువాడు బయలుదేరాడు అలా పోతూ ఉండగా ఒక మైదానంలో దానశీల మహారాజుగారి భటులు సంధ్యా నిశీధుల గుర్రాలపైన వస్తూ గెడ్డపువానికి ఎదురయ్యారు తమ రాజుగారి తెల్ల గుర్రాన్ని చూస్తూనే వారు గుర్తుపెట్టివేశారు దానిపైన ఎవరో కొత్త మనిషి ఉండటం చూసి అటకాయించారు ఎవరయ్యా నువ్వు ఈ గుర్రం నీకెక్కడిది ఇలా ఎక్కడికి పోతున్నావు చెప్పి మరీ కదులు అన్నారు అందుకు గెడ్డపువాడు నేను దానశీల మహారాజు గారికి ఒక శుభవార్త అందించబోతున్నాను అన్నట్లు మీరు ఎక్కి వచ్చిన ఈ గుర్రాన్ని నేను ఇదివరకే చూచినట్లుందే మీరు మహారాజుగారి సేవకులా అని అడిగాడు